పెన్షన్ అందరికి ఇచ్చేస్తారు. ఒకటో తేదీ ఇచ్చేస్తారు ఇంటింటికి. మా వాలంటీర్ బాగా చేస్తాడు. వాలంటీర్ బాబా చేస్తున్నారా? అన్నీ బాగా చేస్తున్నాడు. ఈ రోడ్లు ఇళ్ళు రాలా. మళ్ళీ తిరుపతిలో ఉప ఎన్నికలు ఉన్నాయి ఎంపీ స్థానానికి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మేమేం రాశారు జగన్కి. వస్తే రెండు భాగాలు జగనే రావాలా. ఎందుకమ్మా ఎందుకే జగన్కి వేయాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? ఎందుకంటే బాగా ఆయన ఏమి చేస్తాడు చూద్దామని. చంద్రబాబు నాయుడు నుంచే మాకేమో సత్రంగా ఇల్లు రాలా రోడ్లు చేయలే. వస్తానండి. ఎలా ఉందండి జగన్ గారి పాలన? 18 బాగానే ఉంది. పరిపాలన బాగుంది. బియ్యం బాగా వేస్తున్నాడు. అన్ని సరుకులు చేస్తున్నాడు. ఏ ఆడవాళ్ళకి కూడా బాగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వము. సో వీటితో అది ఎండ కాచిపోతుంది. ఇప్పుడు మేలు వాన కురుస్తుంది. పైర్లు గీళ్ళు పెట్టుకుంటున్నాము. అన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇదే జగనే. జగనే చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ తగ్గలేదు. ఈయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పార్టీ కదా పోతాం. ఇప్పుడు పెన్షన్లు జగన్ పెంచుతానన్నాడు, పెంచలేదు అని చంద్రబాబు. అదొకటే ఇదేమి లే. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారండి? వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు. ఇంటింటికి తెచ్చిస్తున్నారా? ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు. ఏది కావాలన్నా తెప్పిస్తే ఇస్తున్నాడు. కావాల్సిన పనులు చేస్తున్నాడు. జగన్ గారి పాలన ఒక లెవెల్లోనే ఉంది, పర్వాలేదు. సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే ఆయన ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే ప్రజలకు కావాల్సిన దానికనే ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అది చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా? చంద్రబాబుతో పోలిస్తే ప్రస్తుతానికి పర్వాలేదు. బాగానే ఉంది, అన్నీ బాగిస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి, ఉప ఎన్నికలు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జగన్ పార్టీ గెలుస్తుంది. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయమ్మా? 18,000 ఇచ్చారు, రుణమాఫీ 10,000 ఇచ్చారు. మళ్ళీ బండ్లకి ఏమంటే వ్యాపారాలు చేస్తున్నా దానికి 15,000 ఇచ్చాడు. జగన్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? ఆయన ఏమిచ్చాడు? ఒకసారి 20-10 చేసాడు అంతేను. జగన్ అన్న వచ్చిన తర్వాత అన్నీ చేశాడు. నాకు తెలిసి మా ముత్తుకూరు ఏరియాల వరకే జగన్ అన్న మంచి గ్రేట్ అని మాట వచ్చింది. పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నాం. కొద్దిగా వస్తుందండి, కొద్దిగా వస్తుంది. వస్తాం. ఎలా ఉందండి జగన్ గారి పాలన? ఎలా ఉంది? వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఉదయం లేచి ఇంటి కాడికి వచ్చేసి శాలి ఫ్యాంక్షన్ ఇస్తున్నారు. అన్నీ బాగానే సక్రమంగా వస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు. పని బాగానే వాళ్ళనే బాగుంది సార్. వాలంటీర్లు కూడా టయానికి వచ్చి మా పనులు చేసి పెడతాయి. పథకాలు వస్తున్నాయమ్మా? పథకాలు వస్తున్నాయి సార్. తిరుపతిలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, జగన్ గారే వస్తారు. దానికి ఏం పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఆటల గురించి చెప్పాలంటే ఇంతకుముందు ఆపి కేసులు రాసేది. ఇప్పుడు ఏంటంటే బండి ఎవరన్నా దిగాలన్నా ఎక్కాలన్నా బండి టాపితే నైస్గా ఫోటోలు తీసి మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. అంతేగాని ఇక వేరే ఇబ్బంది ఏమి లేదు. ఇక చెప్పాలంటే మా సమస్యలు ఇవి. ఈ కేసును గురించి వచ్చాయమ్మా, వచ్చాయి. ఆయన పుణ్యాలు ఏదో వచ్చింది, ఏదో బండి పనులు ఏదైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటూ ఉంటాము. పరిపాలన దానికేం ఇబ్బంది ఏమి లేదు, లక్షణంగానే ఉన్నాము. దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. మనకి అక్కడ పరిస్థితులు మనకి ఇక్కడ ఎట్ట తెలుస్తాయి? ఎంపీ ఎలక్షన్ అది, ఇక్కడ కూడా ఓటు ఉంది కదా. నెక్స్ట్ ట్రిప్ కూడా ఆయనే కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుంది తమ్ముడా. జగన్మోహన్ రెడ్డి కనిపించే దేవుడు అంతే. ఈరోజు మధ్యాహ్నం నేను భోజనం చేశానంటే ఆయన పుణ్యం అంతే. బిడ్డలు ఎవరు చూడటం లేదు, దొంగ నా కొడుకులు బిడ్డలు. కాబట్టి దేవుడు పరిపాలన అంతే, చాలా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది నా ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు గురించి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి అంతే. దాని గురించి ఏమీ లే, అతను ఉన్నంత కాలం అతనే ఉంటాడు, ఇది వాస్తవం. ఏది జరిగినా తమ్ముడు అతను ఉన్నంత కాలం అతనే, ఇక వేరే ఎవరు రారు, వచ్చే ప్రసక్తే లేదు. చెప్తున్నాను కదా, ఈ మధ్యాహ్నం భోంచేశానంటే కేవలం అతను, నాలాంటి కొన్ని లక్షల మంది ఈరోజు అన్నం తింటున్నారు కాబట్టి ఎలాంటి ఇది లేదు. జగన్మోహన్ దేవుడు, కనిపించే దేవుడు కాబట్టి అతని గురించి కానీ ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఇది వాస్తవం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ పర్వాలేదు, బాగుంది. కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇదిగా చేస్తున్నారు, చాలా మంచి ఇది పెట్టాడు వాలంటీర్లు కూడా చాలా. తమ్ముడా ఒకటి చెప్పేదా, నేనన్నా నిద్ర లేయడం మంచం మీద లేట్ అవుతుందేమో కానీ వాలంటీర్ మాత్రం తెల్లారకు ముందే వచ్చి తలుపులు తట్టి ఇచ్చిపోతున్నారు ఎత్తుక్కొని, బాయ్ ఎక్కడా అని. అది కాబట్టి ఎలాంటిది లేదు, ప్రతిదీ చాలా బాగుంది అతని గురించి చెప్పాలంటే. అది ఏ తల్లి కన్నా బిడ్డ ఈరోజు చాలామంది అతని గురించి బాగుండారు. ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి కానీ, ఈ ప్రతి రైతులు కానీ, ప్రతి ఆటోలు కానీ, ప్రతి ఒక్కరు బాగుండారు. కానీ చాలామంది నాకు చాలా బాధేస్తుంది, తింటానే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉండరు, తింటానే రక్తం ఉడిగిపోద్ది నాకు. అది కాబట్టి మనం ఏమి చెప్పలేం వాళ్ళ గురించి, వాడే పోతాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దేవుడు అంతే, కనిపించే దేవుడు అతను. 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాడు 28వ తేదీన. ఇస్తున్నాడు తమ్ముడా కాబట్టి, ప్రతిదీ మంచి చేస్తున్నాడు. అతని గురించి మనం వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు అంతే నా ఈ దీంట్లో మాత్రం, మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం కాబట్టి దేవుడు అంతే. అమ్మవారి డబ్బులు అందరికీ బాగా చేస్తున్నాడు, ఇంకా ఆట వాళ్ళకి బాగా ఇస్తున్నాడు, కుట్టు మిషన్ వారికి బాగా ఇస్తున్నాడు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జగనే, జగనే. టీడీపీ ఛాన్స్ రావడం ఉంది, లైట్గా ఉంది. అలాగే జనసేన కూడా బాగానే ఉంది. జనసేన అంటే వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బాగుంది. ఏం నచ్చింది అమ్మ మెయిన్గా? అన్నీ నచ్చాయి. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? మీకు ఏమైనా పథకాలు, సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా? పెన్షన్? ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికే సార్. వాలంటీర్లు బాగా పనిచేస్తారు. రెంగారి పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇబ్బందులే, ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు. వస్తున్నాయండి. అమ్మఒడి వచ్చింది 45,000 ఇచ్చారు కదా, 40 సంవత్సరాల వాళ్ళకి, అది ఇచ్చి అది అన్నీ జరుగుతుంది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపించింది జగన్ గారి పాలన? బాగానే ఉంది. వస్తుంది ఇంటింటికి వస్తుందా? ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు? ఎలా పనిచేసేది ఏమండదు, వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు చేస్తూనే ఉండరు. ఇంకేమన్నా పథకాలు అందుతున్నాయా మీకు? ఇంకేం పథకాలు రాలా. పెన్షన్ అయితే టైంకి వస్తుంది? పెన్షన్ వస్తుంది, ఇంకేం రావడంలే.